V.V.Vinayak sir. అందరికీ నమస్కారం. నరసింహాన్ని పుల్లిని ఏం కాదు కానీ అన్నయ్య మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి అభిమానులకి, ఆయన అభిమానుల్లో పిచ్చే అభిమాని నేను, అలాగే పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, నేను ఈ స్టేజ్ మీద నుంచి కేరింతల మధ్య నుంచి కళ్యాణ్ గారికి ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను నేను. అదేంటంటే సినిమాల్లో నటించను అని అన్నారు, ప్లీజ్ సమస్యల మీద మీరు ఎంత పోరాడినా, రాజకీయంగా ఎంత ఎదిగినా, మీరు సమయం దొరికినప్పుడల్లా ఈ అభిమానుల కోసం సినిమా చేయండి సార్, ప్లీజ్ తప్పకుండా చేయండి సార్. అలాగే మా రామ్ చరణ్ అభిమానులకి, అల్లు అర్జున్ అభిమానులకి, మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈవేళ సికే ఎంటర్టైన్మెంట్స్ మా అన్న సి కళ్యాణ్ గారు ఎక్కడ అన్కాంప్రమైజ్డ్గా ఒక అన్నదమ్ములకు కలిసి సినిమా చేసినట్టుగా చేసాం ఈ సినిమా. సినిమా చాలా బాగా వచ్చింది. 9వ తారీఖు పెద్ద అతిపెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా. దీన్ని చూసి అందరూ ఆనందిస్తారు. ఆయన చెప్పినట్టు మళ్ళీ ఇక్కడే సక్సెస్ మీట్ పెడతాం. ఇక టైం సరిపోదు కాబట్టి పేరు పేరున చెప్పలేను. నాకెన్నో సూపర్ హిట్ కథలు ఇచ్చిన ఆకుల శివ దగ్గర నుంచి, మా డీఓపి విశ్వేశ్వర్ దగ్గర నుంచి, మా గౌతమ్ రాజు గారి దగ్గర నుంచి, ఈరోజు డిటిఎస్ మిక్సింగ్ చేస్తున్న రాధాకృష్ణ వరకు, మా లిరిసిస్టులు అటు చంద్రబోస్ గారు, భాస్కర్ పట్ల గారు, వరకుప్పల యాదగిరి గారు, అందరికీ పేరు, నేను కొన్ని పేర్లు మర్చిపోయి క్షమించండి, మా వెంకట్ ఫైట్ మాస్టర్ వెంకట్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఆ డైరెక్టర్ బ్రహ్మ కడలి, అందరూ ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశారు. తమన్ ఈరోజు రాలేకపోయాడు, తనకున్న అన్ని సినిమాల రిలీజుల వల్ల తమన్ కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. థ్యాంక్ యూ నా క్రూ అందరికీ థ్యాంక్స్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి నటీనటులందరికీ నా కృతజ్ఞతలు. లావణ్య త్రిపాఠి పాపం ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చింది అందరినీ కలవాలని. తనకు కూడా నా థ్యాంక్స్ చెప్తున్నా. ఇక సాయి ధరమ్ తేజ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, నాకు పాటలు చేస్తున్నప్పుడు, అంటే తన స్టైల్ తనకున్న పాటలు చేస్తున్నప్పుడు ఒక సాంగ్, చమక్ చమక్ సాంగ్ అయితే నాకు అన్నయ్య చిరంజీవి గారే గుర్తొచ్చారు. కొన్ని షార్ట్స్ నేను కావాలని పవన్ కళ్యాణ్ గారి లాగా ఒక రెండు షార్ట్లు తీసే కావాలని ఈ సినిమాలో, ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తేజు చాలా మంచి ఫ్యూచర్ ఉంది, చాలా పెద్ద స్టార్ అవుతాడు. ఎందుకంటే కష్టపడే తత్వం అందరిలోనూ, ఆ కుటుంబం అందరిలోనూ ఎలా ఉందో అలాగే తనకి అంత కష్టపడే తత్వం ఉంది, దర్శకులను ప్రేమించే హృదయం ఉంది. సాటి టెక్నీషియన్స్ అందరినీ కూడా, యాక్టర్స్ని అందరినీ కలుపుకొలుతలంగా ఉండే చిరంజీవి గారిలో ఉన్న అన్ని క్వాలిటీస్ తనలో ఉన్నాయి. మా తేజు కూడా అంత పెద్ద స్టార్, అన్నయ్య అంత స్టార్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నన్ను ఒక గాజు బొమ్మలా చూసుకున్నారు, నేను అందరినీ జనరల్గా బాగా చూసుకుంటా, నన్ను ఈ ప్రొడక్షన్ హౌస్ ఒక గాజు బొమ్మలాగా, మా అన్నయ్య సి కళ్యాణ్ ప్రతి క్షణం షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, వినయ్ ఎలా ఉన్నాడు, కంఫర్టబుల్గా ఉన్నాడా లేదా అని ఎక్కడున్నా ఫోన్ చేసి తను కనుక్కుంటూ ఎంతో ఇదిగా నన్ను కేర్ టేక్ చేశారు. ఈ సినిమా చాలా తొందరగా ఫినిష్ అవ్వడానికి, చాలా ఆనందంగా జరగడానికి ముఖ్య కారకులు ఇద్దరు. ఎప్పుడు సెట్లో ఏం కావాలి, డైరెక్టర్కి ఏం కావాలి ఏంటని చూసుకున్నది మా సివి రావు గారు, కళ్యాణ్ గారు తమ్ముడు సివి రావు గారు, అలాగే పచ్చ నాగరాజు గారు. వీళ్ళు చాలా చక్కగా ప్రొడక్షన్ చేశారు. ఈ సినిమా టైంగా అవ్వటానికి ఎంతో వాళ్ళ హెల్ప్ ఉంది సినిమాకి. ఇంకెవరి పేర్లైనా మర్చిపోతే దయచేసి క్షమించండి. అన్నయ్య నువ్వు అన్నావు సీకే ఎంటర్టైన్మెంట్స్లో నా జర్నీ జరగాలని, జరుగుద్ది, ఒకటి కాదు 100
నీ 100 సినిమాలు పూర్తయ్యే వరకు మన జర్నీ జరుగుతూనే ఉంటుంది. మీకు తెలుసో లేదో, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నేను పెద్ద డైరెక్టర్ని అవుతానని నమ్మిన వాళ్ళలో కళ్యాణ్ గారు ఒకడు. థ్యాంక్ యూ అన్నయ్య, నన్ను ఎంతో బాగా చూసుకున్నావు. ఈ జర్నీ ఇలాగే జరుగుద్ది, నువ్వు ఇంకా మరిన్ని సూపర్ హిట్స్, జయసింహలాగా, మన సినిమాలాగా ఇంకా చాలా సూపర్ హిట్స్ ఇస్తావు, రామానాయుడు గారిలాగా 100 సినిమాలు తీస్తావు. ఆ 100 సినిమాలు ప్రయాణంలో నీతో నేను ఉంటా. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ, ఇందాక మురళీమోహన్ గారు మాట్లాడుతూ నాకు ఎవరో గురువు లేరు అన్నారు. కాదు, మా గురువు గారు సాగర్ గారు. సార్, మీ బ్లెస్సింగ్స్ వల్ల, మీరు మమ్మల్ని అందరినీ సొంత బిడ్డల్లా చూసుకోవటం వల్ల, మా సాగర్ గారు, మేము ఈ ప్రయాణం ఇక్కడి వరకు వచ్చింది ఓ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా. థ్యాంక్ యూ సాగర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వదలాలని లేదు, ఏం మాట్లాడాలి. ఇక ఈ ఫంక్షన్కి వచ్చిన అతిథి మహారాజులందరికీ, రాజకీయ ప్రముఖులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఈ సినిమా కథను అందించిన నాకు చాలా ఆత్మీయుడు మా ఆకుల శివ. ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చాడు, నాకు మంచి కథలు రాసాడు. ఈ సినిమా కూడా చాలా మంచి కథ రాశాడు. చాలా పెద్ద హిట్ కారణం అవుతాడు తను ఫ్యూచర్లో. చాలా పెద్ద, నువ్వు మంచి నటుడుగాను రచయితగా, ఒక దర్శకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అలాగే మా డిఓపి రండి విశ్వేశ్వర గారు, ఈయన రారండో వేడుక చూద్దాం ద్వారా పరిచయం అయ్యారు ఇండస్ట్రీకి. ఈ సినిమాకి చాలా కలర్ఫుల్గా చేశాడు, చాలా మంచి ఫ్యూచర్ ఉండాలి ఇంకా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బ్రహ్మకళ్ళి ఆ డైరెక్టర్ చాలా చాలా అద్భుతంగా ఈ సినిమాని ఆ డైరెక్షన్ చేశాడు. వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకెవరున్నారు? డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా పుల్లారావు గారు, ప్రభాకర్ గారు అందరూ ఇక్కడ లేరేమో. పుల్లారావు అని మా కో డైరెక్టర్, నాకు అత్యంత ఆత్మీయుడు. ఆది సినిమా దగ్గర నుంచి ఈ సినిమా వరకు అన్ని సినిమాలకి నాతో ప్రయాణం చేసిన నా ఆత్మీయుడు పుల్లారావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక జనరల్గా ఇంత టైం అయిన తర్వాత మాట్లాడడానికి ఎవరు ఉండరు, రివర్స్లో కేకలు పెడుతుంటారు. కానీ ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది మా మీరు ఇచ్చేస్తుంటే. చాలా 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 థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఆర్ట్స్ కాలేజ్ వారికి, అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే సివిరావు గారు రండి, పచ్చ నాగరాజ్ గారు, కళ్యాణ్ గారు తమ్ముడు సివిరావు గారు ఎప్పుడు నాతో ఉండి ఈ షూటింగ్ చాలా బాగా జరగడానికి కారణం అయ్యారు వీళ్ళిద్దరూ. చాలా థ్యాంక్స్ సభాముఖంగా నా యూనిట్ అందరికీ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ. తేజు, నువ్వు ఒక అద్భుతమైన హీరో, పెద్ద హీరో అవ్వాలి. అన్నయ్య చిరంజీవి గారి లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా నువ్వు పెద్ద హీరో అవ్వాలి. ఎందుకంటే నిన్ను చూస్తే ఇద్దరు గుర్తు వస్తారు కాబట్టి నువ్వు అంత పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక అదే రోజు మా సినిమాతో రిలీజ్ అవుతున్న మోహన్ బాబు గారి సినిమా గాయత్రి, అలాగే మన్నాడు రిలీజ్ అవుతున్న వరుణ్ తేజ్ తొలి ప్రేమ మా సినిమా, అన్ని బ్లాక్ బస్టర్లు అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా ఫిబ్రవరిలో సంక్రాంతి సినిమాలు లాస్ట్ ఇయర్ ఎలా 150 అయ్యాయి, అన్ని సినిమాలు ఆడినాయో, అలాగా ఈ ఫిబ్రవరిలో కూడా అన్ని సినిమాలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు అక్కడే ఉండాలి. మీ అభిమానులు చాగళ్ళు వినాయక్ యూత్ వచ్చారు మీకు గజమాలతో సత్కారం చేయాలని. చాలా దూరం నుంచి గజమాల మోసుకొచ్చారు సార్. అండ్ మన సుప్రీం హీరో మాట్లాడడానికంటే ముందు ప్రెస్ కోసం ఒక స్పెషల్ ఫోటోగ్రాఫ్ అండి.